కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత గారు కారు యాక్సిడెంట్లో దివంగతులైన సంగతి అందరికీ తెలిసిందే అందులో కార్ డ్రైవింగ్ చేస్తున్నటువంటి ఆకాష్ మీద కూడా కేసు బుక్ చేశారు ఆకాష్ ప్రజెంట్ ఎలా ఉన్నాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అసలు తను తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం ఉంది అలాగే రకరకాలైనటువంటి ఊహాగానాలు ఈ కేసులో వినిపిస్తూ ఉన్నాయి వీటన్నింటి మీద ఆకాష్ వాళ్ళ అన్నయ్య నవీన్ గారు ప్రస్తుతం పాటు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ నమస్తే అండి నవీన్ గారు ఏం జరిగింది అసలు ఆ రోజు అంటే యాక్సిడెంట్ అయిన రోజు ఏం జరిగింది ఫస్ట్ నేను ఇంట్లో ఉండేవాడు నైన్ థర్టీకి కాల్ వచ్చింది నైట్ నైన్ థర్టీకి ఎయిట్ థర్టీ అరౌండ్ టైం కాల్ వచ్చింది వెళ్ళేసి వస్తాను చెప్పాడు అంతే ఇక మళ్ళీ అప్పటికి నీకు తిన తినలే వాడు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు ఇంకా రాలేదు ఇంకా మళ్ళీ నాకు అరౌండ్ సిక్స్ ఓ క్లాక్ ఏమో కాల్ వచ్చింది తమ్ముని ఫోన్ లోకేళ కాల్ వచ్చింది నాకు ఇట్లా యాక్సిడెంట్ అయింది అనగానే నేను షాక్ అయినా వాడు కూడా మాట్లాడలేదు పక్కన వాళ్ళు ఎవరో మాట్లాడారు తన అది ఏంటంటే ఐఫోన్ ఫోర్టీన్ ఇప్పుడు యాక్సిడెంట్ గానే డిస్టార్క్ అయిపోతుంది కదా కాల్స్ ఎమర్జెన్సీ కాల్స్ నాకు కాల్ వచ్చింది దాంట్లో ఇట్లా నాకు తెలుసుకొని మళ్ళీ శ్రీకర్ హాస్పిటల్ కి వెళ్ళి చూసే వరకు తన బెడ్ పైన వాడుకున్నాను ఎక్కడెక్కడ తాకేయి తనకు దెబ్బలు తనకి మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది బోన్ మిడిల్ బోన్ విరిగిపోయింది లెగ్ మొత్తం మిడిల్ బోన్ ఐస్ ప్లాస్టిక్ సర్జరీ చేశారు మొత్తం ఇట్లా ఈ స్కిన్ ఈ స్కిన్ కి మొత్తం ఈ ఫోర్ ఎడ్ దాకా ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఈడ ఒక సిక్స్ స్టిచ్ పడ్డది మళ్ళీ ఈడ కొంచెం ఇంజూరీ పెయిన్ వస్తుంది ఇట్లా బ్రీతింగ్ తీసుకొని వస్తలేదు మాట్లాడితే పెయిన్ వస్తుంది ఇప్పుడు ఏమైనా తిన్నా నమ్మలేతే ఈడ పెయిన్ వస్తుంది ఇప్పుడు అయినా ఇప్పుడు లిక్విడ్స్ పైన ఉంటున్నాడు చాలా పెద్ద పెద్ద పెద్దగాయి కానీ మీడియా వాళ్ళు ఏంటంటే ఏం కాలేదు చిన్న దెబ్బలు అని చెప్పి మొత్తం నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నాడు అని మరి దెబ్బలు కాదు చిన్న దెబ్బలు ఎందుకు వచ్చింది ఇంత ఇప్పుడు మనం చెప్పుకోలేము కదా ఇప్పుడు మా దగ్గర అవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పు మీడియా మధ్య ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చాము మేము తనకి ఇప్పుడు ఐ ఫోటో మీరు చూస్తే మీరే షాక్ అయితే ఇంత పెద్ద దెబ్బ అని చెప్పి ఉంది ఫోటో బిఫోర్ సర్జరీ సర్జరీ ఇప్పుడు ఓకేనా ఎలా ఉన్నాడు ఇప్పుడు తన అంటే ఇప్పుడు ఫోటో అబ్బో హై ఫోర్ట్ అయ్యింది అది బిఫోర్ సర్జరీ అంటే ఆ ఆఫ్టర్ సర్జరీ తల దగ్గర ఇది ఆఫ్టర్ సర్జరీ తీసారా ఆఫ్టర్ సర్జరీ చేయలేదు అది కూడా మేము రిక్వెస్ట్ చేస్తే లోపడ మాకు ఇట్లా బ్లేమింగ్ చేస్తున్నారు ఏం కాలేదు అంటున్నారు అంటే రిక్వెస్టింగ్ పైన ఫొటోస్ తీసుకొని అలో చేస్తారు మాకు ఇప్పుడు ఎలా ఉంది తనకు ఇప్పుడు తనకి అలానే ఉంది ఏంటంటే ఇప్పుడు తనకి ఇప్పుడు ఏం తెలియకుండా చూసుకుంటున్నాం అనమాట ఇప్పుడు తన పైన కేసు పడ్డది అని కూడా తెలియదు ఇప్పుడు తన కేసు అని తెలిసే మళ్ళీ అని చెప్పి మాకు టెన్షన్ అవుతుంది తను ఇప్పడంగా పిఎస్ ముఖం కూడా చూడలేదు తను ఇల్లు కాలేజ్ జిమ్ ఏం చేస్తాడు ఈమె దగ్గర డ్రైవర్ గా ఎలా వెళ్ళాడు పిఏ కమ్ డ్రైవర్ అంటున్నాడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ టైప్ ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని పిఏ లాసి అక్క అలా ఫ్రెండ్షిప్ గా మూవన్ అని కూడా పిఏగా చేసుకోవడం అన్న సరే చేసుకోవడం అని చెప్పి అలా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఇక ఎవరికి పిఏ లాస్ అక్కకి కాదు కాదు వేరెవరో గా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే వీళ్ళు ఇట్లా వన్ మంత్ తర్వాత కాల్ చేసి ఇట్లా నేను పిఏగా చేసుకుంటున్నాను అక్క సరే చేసుకోరాబే ఏమున్నా మంచి కదా చేసుకో అని చెప్పి ఏమున్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉంటుండే అక్క వాళ్ళు కూడా అక్క అని పిలుస్తారు అక్క అని పిలుస్తాను తను కూడా అట్లా పిలుస్తాడా అందరు తన అందరిని అక్క అనే పిలుస్తాడు కాదు ఇప్పుడు మరి చదువుకుంటూ ఈ జాబ్ పిఏ ఎట్లా వీలైతే అవ్వదు కదా అంటే హ్యాండిల్ చేసుకుంటున్నాడు ఫాదర్ కూడా లేడు కాబట్టి ఇప్పుడు ఇల్లు నడిపియాలి కదా లేదు ఎక్స్పైర్ అయిపోయారు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి ఫాదర్ అయిన తర్వాత నైన్ అయిపోయారు టూ ఇయర్స్ గ్యాప్ లో ఈ టూ ఇయర్స్ లో నేను తర్వాత ఒకటి ఏం చేయాలి అర్థం అయితే లేదు సరేలే ఫైనాన్షియల్ కూడా ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పి చేసుకో అని చెప్పి సరే అని చెప్పి ఆడు కూడా చేసుకుని స్టెప్ పిఏగా చేస్తూ మళ్ళీ డ్రైవర్ గా కూడా చేస్తున్నాడా డ్రైవర్ డ్రైవర్ అని ఏదో మా రోజు అయితే అని నడిపారు అసలు డ్రైవర్ చేయడాడు వస్తుంది డ్రైవింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లైసెన్స్ ఉందా లైసెన్స్ ఉన్నాయి ఆ రూట్ కూడా తనకి కొత్త ఎప్పుడు వెళ్ళలేదు ఆ రూట్ లో అని అంటున్నారు నిజమా మాకైతే ఏం చెప్పలేదు ఏ రూట్ లో వెళ్తున్నా కూడా చెప్పలేదు జస్ట్ ఒక వన్ అక్కడికి వెళ్తుంది కూడా చెప్పలేదు వన్ అవర్ లో వస్తానని చెప్పి వెళ్ళాడు అంతే ఇంత పెద్ద సడన్ సర్ప్రైజ్ అయితే మాకు కూడా తెలియదు రెగ్యులర్ గా ఎవరు నడిపిస్తారు అసలు కారు కానీ ఏమో అది అక్కవా తెలియదు ఏమున్న వాడు అక్కడ ఉంటాడు కదా అదే రూమ్ ఇంకా అసలు విషయాలు ఏం చెప్పండి చెప్పాడు ఇల్లు ఆఫీసు అంతే జిమ్ ఆ కుక్కలను తిప్పుకుంటాడు అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఉండడు వీకెండ్స్ వచ్చినా కూడా ఫెస్టివల్స్ టైమ్ లో కూడా ఇంట్లో ఉండడు వాడు ఏమున్నా బయటనేవాడు ఏమున్నా ఏరియాలో కూడా ఎవరిని కలవాడు తెలియదు తన పని తను చేసుకుంటాడు కుక్కలని తిప్పుకొని వచ్చేస్తాడు అండి ఇంత ముందు నల్గొండలో ఒకసారి యాక్సిడెంట్ అయింది అవును ఐడియా ఉంది అప్పుడు కూడా తినే నడిపించాడు తన కాదు వేరే వాళ్ళ తను వాళ్ళు వేరే వాళ్ళు తన కాదు ఆ ప్లేస్ లో అ కారే నడపలేదు అసలు అసలున్నాడు అక్కడ ఉన్నాడు గానీ కార్ లో లేడైనా వేరే కార్లు ఉన్నాడు అసలు అయితే అక్కడ ఉన్నాడు ఆయన కార్ నడపలేదు ఆ రోజు ఏదో మొన్న సడన్ దాంట్లో నడిపాడేమో కానీ అసలు కారు నడపాడు మామూలుగా కారు మీకుందా అంటే అన్న బ్రదర్ ఉంది ఆ కార్డు నడుపుతాడు అంటే కారు ఉంటే రెగ్యులర్ గా నడుపుతాడు ఫ్రెండ్స్ వాళ్ళది నడుపుతాడు రెగ్యులర్ గా నడుపుతాడు నడుపుతాడు అప్పుడప్పుడు మనం బయటకి వెళ్ళినప్పుడు కార్ తీసుకుంటాం కదా వాళ్ళే డ్రైవ్ చేస్తాం మాకైనా వాడే బ్రదర్ గా నడుపుతాడు అనమాట ఎంత ఉంటది ఏజ్ తనకి ట్వంటీ ఫోర్ అదే ఇక వెళ్ళేటప్పుడు మీకు చెప్పి వెళ్ళడమే నేను అవర్ లో వస్తాను తెలియదు మీరు మధ్యలో కాల్ చేయలేదా లేట్ అయిపోయింది అని నేను కూడా బయటికి టైర్డ్ అయిపోయాను పడుకున్నాను అట్లానే కాల్ వాడు వచ్చే మిడ్ నైట్ టైమ్ లో వస్తాడు వన్ టూ ఆ టైం కి వచ్చి గేట్ తీసుకొని వాడు వచ్చి వానంతా వాడు అన్నం వేసుకుని తినేసి పడుకుంటాడు ఎక్కడికి వెళ్తాడు ఇక జిమ్ అనో ఫ్రెండ్స్ అనో ఇట్లా బయటికి వచ్చే వరకు లేట్ అవుతుంది కదా వాడంతా వాడొచ్చి వాడుకుంటారు అట్లా అని చెప్పి అట్లానే అట్లా చాలా సార్లు వచ్చాడు అట్లానే జిమ్ ఆ టైం వరకు ఉండవేమో కదా అంటే వాడు జిమ్ చేసే ట్వెల్వ్ వరకు ఉంటుంది నైట్ అంటే ఇక జిమ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ టైం కి వస్తాడు తను అలాగే అనుకున్నారు అలానే అనుకున్నాం ఆ రోజు కూడా సడన్ గా ఇట్లా కాల్ వచ్చిందని వెళ్ళిన అని చెప్పింది జిమ్ కి వెళ్ళి వచ్చేసాడు ఆ రోజు మళ్ళీ కాల్ వస్తుందని చెప్పి రెడీ అయ్యి వెళ్ళిండ చాలా మంది అసలు ఇది యాక్సిడెంట్ కాదు వేరే ఏదో అయ్యింది ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ మంత్ లో వానికి జాబ్ వచ్చే జాబ్ పోలీస్ ట్రైనింగ్ అంతా అయిపోయింది అయ్యా నెక్స్ట్ బ్యాచ్ వాడిది కానిస్టేబుల్ గా కానిస్టేబుల్ గా మరి ఇప్పుడు కేసు పడింది కదా కేసు పడ్డది అదే అర్థం అవుతలేదు మనం తెలియదు అందుకే మనం అందరు ఫోన్ లో పెడతలేము టీవీ ఆన్ చేస్తలేమో ఏం చేస్తలేము ఏమున్నా వాడి దగ్గరనే కూర్చుంటున్నాం మేము కూడా టీవీ చూస్తలేం ఏం చూస్తలేము మేము చూస్తే వాడో చూస్తా అంటాడు ఆ బ్రేకింగ్ న్యూస్ లో యూట్యూబ్ ఓపెన్ చేసే ఆకాశ ఎవరు ఆకాశ ఎవరు వాడు చేసింది లేదు పెట్టింది లేదు ఏమనంటే కావాలని చేసిన కావాలని చేస్తే వీడికి ఏమోస్తుంది ఇప్పుడు బెడ్ పైన వాడి ఉన్నాడు వాడు అసలు లేచే లేచే పరిస్థితి పరిస్థితి కూడా లేదు జస్ట్ మూవ్మెంట్ ఉన్నాడు లేచి తిరిగే పరిస్థితి లేదు కదా ముగ్గురు ఎల్పర్స్ కావాలి లేచి ఇప్పుడు కుర్చీ మీద కూర్చుంటా అంటే ముగ్గురు హెల్పర్స్ కావాలి ఒకటి కాలు పట్టుకోవాలి ఇద్దరు ఇది వేసుకోవాలి ఎలక్షన్స్ టైమ్ లోనే జాయిన్ అయ్యాడు ఎలక్షన్స్ అయినా అప్పటి నుండి తిరుగుతుండే మరి రీసెంట్లీ త్రీ మంత్స్ బ్యాక్ టూ మంత్స్ బ్యాక్ వెళ్ళి పిఏ గాని నాకు చెప్పాడు అంతే ముందుకెళ్ళి ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళు మరి ముందు ఎలక్షన్ లో తిరుగుతుండేనా ఎలక్షన్స్ తిరుగుతుండే తనకి అంతకుముందు అలాంటి ఇష్టమా ఎలక్షన్స్ అవి అట్లా ఏం లేదు అక్క వాళ్ళు మార్చుకుంటారు ఫ్యామిలీ లాగా ఉంటారు అని చెప్పి అట్లా అని తిరుగుతాడు అనమాట వాడు అంటే మీ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి రిలేటివ్సా అలా అలా పరిచయం ఫ్యామిలీతో రెగ్యులర్ గా ఎప్పుడు ఏం చెప్పడా ఇట్లా అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అట్లా అది ఏమున్నా నాకు చెప్తాడు చెప్తాడా చిన్న ఇంత అయినా కూడా నాకు చెప్తాడు చెప్పండి ఏం పని అయితే చేయడు మీకు ఏదో అటు సైడ్ ఫామ్ హౌస్ ఉంది ఫామ్ హౌస్ ఉంటే మేము ఈ రేకులు ఇంట్లో ఎందుకు నాకు అదే అర్థం కాల రేకులు ఇల్లు చూడగానే షాక్ అయినా నేను ఇది మా ఇల్లే అని చెప్తుంటే మీరు ఫామ్ హౌస్ ఏమో ఏం లేదండి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు ఫాదర్ కూడా లేరని చెప్తున్నారు మీరు ఏం చేస్తారు నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను అమ్మ జాబ్ చేస్తారా అమ్మ కూడా అమ్మ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు మీరు తమ్ముడు అంటే మా జాయింట్ లో ఉంటాం మేము నేను వాళ్ళ పెద్ద వాళ్ళ కొడుకుని మేము నాతోనే ఉంటాడు వాడు తనకి ఎవరున్నారా సొంత వాళ్ళు అన్నలు తమ్ముడు అట్లా ఎవరు ఉన్నా కూడా ఎవరితో షేర్ చేసుకోడు బ్రదర్ ఉన్నాడు తనప్పుడు తన దగ్గర ఉన్నాడు తమ్ముడు దగ్గర ఉన్నాడు తన వాళ్ళ వైఫ్ ని డ్రాప్ చేయనికెళ్ళాడు మీరియాల్ కూడా పెద్ద ఏమన్నా ముగ్గురమే రెగ్యులర్ గా మీరే కలుస్తుంటారు మీరే బయటికి వెళ్తే వాడి నేను ఒకటే కాడనే మీరు ఉండేది ఇక్కడ కూడా ఇక్కడనే అదే ఫామ్ హౌస్ ఉంది ఫార్మ్స్ ఏమో లేదు ఇక ఏమేమో అంటున్నాడు ఏదో కావాలని చేసినట్టు దానికి ఆల్కహాలిక్ అది కూడా ఆక్సిడెంట్ అయినప్పుడు వచ్చి మీ తమ్ముడు ఈ డ్రగ్స్ తీసుకుంటా అంట కదా అంటే వన్ బ్లడ్ టెస్ట్ చేయండి వానికి అదే అదైతే ఏ శిక్షణ అయినా మేము రెడీగా ఉన్నాము చెకప్ చేసుకొని అని చెప్పాము వానికి కాదు కదా మాకు మా ఫ్యామిలీ ఎవరికి లేదు డ్రింక్ చేస్తాడా డ్రింక్ కడికి థమ్స్అప్ కూడా తాగడు వాడు ఏమున్నా పల్పి ఆరెంజ్ పల్పి ఆరెంజ్ మన టాపిక్ అని ఉంటుంది అవే జిమ్ చేస్తే డైట్ చేసుకుంటాడు ఆడు గ్యాస్ అవన్నీ కూడా ఏం తీసుకోడు మరి ఎందుకు ఇలాగా డ్రింక్ చేస్తాడని బ్లేమ్ చేస్తున్నారు తనకి డ్రగ్స్ తీసుకుంటాడు అందుకే వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఏరియాకి ఎంక్వైరీ చేసుకుని మాకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకోమని చెప్తున్నాం మేము బయట కూడా తెలియాలి కదా వాడు ఎట్లాంటి వాడు అని చెప్పి ఇప్పుడు ఈ మొత్తం మీరు డబల్ బెడ్రూమ్ ఆకాశ ఉండే ఎవడైనా గుర్తుపడతారు బట్ ఎందుకు ఇలా జరుగుతుంది మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అందరు ఎందుకు వస్తున్నాయి అసలు ఇలాంటి ఊహాగానాలు అదే అవర్థం నాకు చిన్న డౌట్ ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ క్వశ్చన్ మార్క్ వాడిపోతుంది ఫేస్ మీద ఇదేదో చేసినట్టు అరే మాకు యూట్యూబ్ చూడాలంటే భయం అవుతుంది ఇప్పుడు వాడు ఏం చేయలే వాని కోసం నెగిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది మేము టెన్షన్ పడుతున్నాము ఇప్పుడు కావాలని చేస్తే మనం మ్యారేజ్ చలో చేసిండ్రు చేసిన దానికి చెప్పి చెప్తున్నారంటే మనకోవచ్చు వాడు చేసిన లేదు ఏం వచ్చేది లేదు కూడా లేదు దాంట్లో వాని కోసం మొత్తం ఇట్లా నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు కానీ పోలీస్ ఆఫీసర్ చెప్పారు ఏంటంటే తను ఏమి డ్రింక్ చేయలేదు అని చెప్పారు ఒకటి తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కడా కూడా ఇది మర్డర్ గాని వేరే ఏది కాదు ఇది ప్యూర్ గా యాక్సిడెంట్ అని చెప్పారు ఆయన అవును ఆ టైంలో నిద్ర మత్తులో ఉండటము లేకపోతే ఎదురుగుండా మబ్బులాగా అయిపోయి ఏం కనిపించలేదు ఎదురుగుండా వచ్చే వెహికల్ అంటే ముందు వెళ్తున్న వెహికల్ కనిపించలేదు అని చెప్పేసి ఆకాష్ చెప్పినట్లు చెప్తున్నారు ఆయన కనిపించకు అది నిజంగా కావచ్చు కూడా ఒకసారి మనం కూడా ఆ టైంలో త్రీ ఫోర్ అంటే నిద్ర ఉంటాం వెహికల్ నడిపేటప్పుడు ఇట్లా గబుక్కుని అన్నా కూడా గబు ఎక్కడ తాగుతుందో తెలియదు అది రెగ్యులర్ గా వెహికల్స్ నార్మల్ యాక్సిడెంట్స్ అట్లాగే కాదు జరుగుతాయి సో అలాంటిదే ఇది కూడా కాని కాకపోతే అవతల ఎమ్మెల్యే అయ్యేసరికి కొంచెం ఎక్కువ ఫోకస్ అయిపోయింది అంతా కూడా ఫోకస్ అయిపోయి కానీ పోలీసులు ఎక్కడా కూడా ఇవన్నీ ఏం మాట్లాడలేదు అసలు అట్లాంటి రాంగ్ లోకల్ ఛానల్స్ మీడియాస్ ఉంటారు కదా వాళ్ళు ఎవరు చెబుతున్నారు అక్కడ ఫామ్ హౌస్ ఉంది అక్కడికి వెళ్ళి అబ్బాయి డ్రింక్ చేశాడని అక్కడనే డ్రగ్స్ తీసుకున్నాడు అందుకనే యాక్సిడెంట్ చేసాడు దానికి బ్లేమ్ చేస్తున్నారు అరే బతుకున్న మనిషిని చంపేస్తున్నారు అండి వాడు ఏమన్నా టీవీ ఓపెన్ చేయాలంటే భయం అవుతుంది అందరు ఏం పెడుతున్నాయి ఇప్పుడు నడిచే పొజిషన్ లో లేడు కాబట్టి మనకు ఒక దగ్గర పెట్టేసి వచ్చాము వాడు నడిచే పొజిషన్ లో టీవీ చూసుకొని వాడు ఏమని చేసుకుంటే ఇప్పుడు మాకు కదా ప్రాబ్లం సఫర్ మేము తర్వాత మీ కదా మా ఫ్యామిలీ రోడ్ పైకి వస్తే సఫర్ అవుతాము ఇట్లాంటి అదే అయితే లేదండి వాడు ఏంటంటే చిన్న డ్రీమ్ అంటే బాబే ఉన్నప్పుడు పోలీస్ డేస్లో చూడాలని చెప్పి వాడు అదే వాళ్ళ నాన్నగారు అదే దాంట్లో ఉండే ఆర్మీ ఆర్మీలో కొంచెము రన్నింగ్ లా అది ఏదో దాంట్లో అది చిన్న మిస్టేక్ వల్ల పోయింది లో సెలెక్ట్ అయ్యాడు సరే అని చెప్పి ఇట్లా అనుకున్నాము ఓకే నెక్స్ట్ బ్యాచ్ వెళ్ళిపోతాడు అనుకుని అందరం ఖుషి అయిపోయినాము అప్పటికే సడన్ గా ఇట్లా అయిపోయింది ఇప్పుడు ఆవిడ దగ్గర పిఏగా అట్లా డ్రైవర్ గా చేయటం వద్దు అని చెప్పారా ఎప్పుడన్నా మీరు ఏం చెప్పలేదు ఏమున్నా తన ఇష్టం ఎందుకంటే అక్క వాళ్ళు కూడా మంచిగా ఉంటారు

టైమ్ లో ఏడు కూడా పోతే అయిపోతుండే కదా మీరు అడిగారా తర్వాత తనని ఏమైంది అసలు ఆ క్షణంలో ఎట్లా యాక్సిడెంట్ చేసినావని మన అడిగారా తను అడిగితే చెప్తున్నాడు కానీ ఏంటంటే మేము ఎక్కువ మాట్లాడానికి ఇస్తలేం తనకి పెయిన్ అవుతుంది ఒక రెండు నిమిషాలు మాట్లాడుతున్నాడు పెయిన్ వస్తుంది అంటున్నాడు

చె అంటా అంటే అంత స్పీడ్ లో లేను ఎయిటీ అరౌండ్ లోక్ అయిపోయింది అది తనకి ఎప్పుడు తెలిసినట్టు రేపు డిశ్చార్జ్ అంటే ఈ రోజు తెలిసింది అక్క చచ్చిపోయింది అని చెప్పి అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది ఇన్ని రోజులు దాచి పెట్టాం తనకి వాడు పెళ్లినప్పుడల్లా ఇప్పుడు మెడిసిన్స్ వెళ్తాం కదా అవునవును అక్కకి అంటే అక్కకి మంచిగా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాం మేము వాళ్ళకి రేపు రిచార్జ్ అంటే ఈరోజు సీఏఓ ఎస్ఏ చెప్పాడు ఇట్లా ఎక్స్పైర్ అయిపోయింది తెలుసా మీకు అనగానే వాడు హోంగానే ఎందుకు నా నాకు ఆ బాధలు చెప్తున్నారు అని చెప్పి వాడు మా మీద రేవర్స్ అయినాడు సో అది కూడా తనకు కూడా తెలియదు తెలియదు రేపు అంటే ఈ రోజు తెలిసింది తనకి అది కూడా పోలీస్ వాళ్ళు చెప్తే తెలిసింది సాటర్డే నైట్ ఎయిట్ ఓ క్లాక్ తెలిసింది తనకి మరి అదేంటి ఎవరో చెప్తున్నారు తనే ఫోన్ చేసి అందరికి చెప్పాడు ఇలా యాక్సిడెంట్ అయింది అని చెప్పి తనే కాల్ చేసి చెప్పాడు కాన్షియస్ లోనే ఉన్నాడు ఆకాష్ ఆ టైమ్ అని చెప్తున్నారు అంటే కాల్ చేసినది నిజమే కాల్ చేసి చెప్తు చెప్తున్నాడు అనమాట ఇట్ల అయిందని చెప్పి వాడు ఎప్పుడైతే అందరు కాల్ చేసి అన్నాడో వాడు అప్పటికి ఇంకా కాన్షియస్ లోకి వెళ్ళి వెళ్ళిపోయాడు అన్కాన్షియస్ అయిపోయాడు అన్కాన్షియస్ అయిపోయాడు అంటే ఆమెకు కూడా దెబ్బ తెలియదని తెలుసు కానీ ఇలా అయిందని తెలియదు అసలు తెలియదు తనకి మొత్తం ఫేస్ మొత్తం బ్లడ్ బ్లడ్ తన ఫోన్ మొత్తం బ్లడ్ బ్లడ్ తన ఫేస్ మీకు చూపిస్తాను తన ఫేస్ నేనైతే స్పీడ్ లో లేను ఆ టైమ్ లో ఎయిటీ నైన్టీ లోనే ఎయిటీ నైన్టీ అంటే ఆ రోడ్ ఎలాగో వన్ ట్వంటీ పర్మిట్ చేస్తుంది కంపల్సరీ వన్ ట్వంటీ స్పీడ్ ఉండాల్సింది ఉంది కదా ఎందుకంటే ఓఆర్ఆర్ వన్ ట్వంటీ ఉంది సో మరి అంత స్పీడ్ లేదు మరి ఏం జరిగిందంట తనకి ఏమైనా చెప్పగలుగుతున్నాడు అబ్బాయి అంటే తనగా మేము తనకి ఎక్కువ ఫోర్స్ కూడా చేయలేదు మంచి అయినప్పుడు వాడే చెప్తాడు కదా అన్నట్టు మేము కూడా ఉన్నాం ఎందుకంటే తనకు పెయిన్ వస్తుందని చెప్పి ఎక్కువ ఫోర్స్ ఏం చేయలేదు క్లారిటీ అయితే ఏం జరిగిందో చెప్పలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా అంటే క్యూర్ అయినప్పుడు చెప్తాడేమో ఇప్పటివరకు అయితే ఏం చెప్పలేదు అంటే నేను అంత స్పీడ్ లో లేను నైన్టీ ఎంతసేపు స్పీడ్ గురించి చెప్తుంది స్పీడ్ అక్కకి ఎట్లుంది ఇలా తిననీకి వెళ్తున్నాము ఆ ప్లేస్ లో అని చెప్పాడు ఆడ అంటే ఓకే రెస్టారెంట్ చూసుకుంటూ వెళ్తున్నాం సైడ్ లకి డాబాస్ ఉంటాయి కదా అవి చూసుకుంటూ వెళ్తున్నాం అని చెప్పాడు అంత ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఏమని చెప్పాడు ఎక్కడికి వెళ్ళాడు అదంటే మేము ఏం అడగలేదు అంటే మీకు ఏమనిపిస్తుంది మీకు ఏమన్నా ఎందుకంటే తన గురించి మీకు బాగా తెలుసు కాబట్టి ఏదైనా వర్క్ ఉన్నప్పుడు కబుక్కుని నిద్రపోకుండా గట్టిగా ఉండగలుగుతాడా లేకపోతే ఆడు పడుకొని ఉంటాడు నైట్ హౌస్ చేస్తాడు కాబట్టి నిద్ర లేకుండా కూడా మెల్కొని ఉంటాడు అదేదేం కొత్త కాదు చాలా సార్లు నైట్ అవుట్ చేసే రోజులు కూడా ఉన్నాయి యాక్చువల్లీ బ్రదర్ ఒక అన్నలా ఉండను నాతోనే ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఏడికి పోయినా ఇద్దరమే కలిసిపోతాం వాడు ఈ టూ ఈ టూ మంత్స్ లకి వెళ్ళి కొంచెం జాబ్ అది ఇది అని చెప్పి కొంచెం అదే గానీ ఎప్పుడు వచ్చిన ఇంటికానే తన కాలేజ్ టైమింగ్స్ ఏంటి ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతాడు వీడికి వెళ్ళి ఇంటికి వచ్చేవారు ఫైవ్ అవుతుంది మల్లారెడ్డి కాలేజ్ రాగానే ఫేస్ వాష్ చేసుకుని కుక్కలను తిప్పేసి కుక్క ఫుడ్ పెట్టేసి వాడు జిమ్ కి వెళ్ళిపోతాడు బ్యాగ్ వేసుకొని మరి పిఏ గా చేయాల్సిన డ్యూటీస్ ఎప్పుడు చేస్తాడు అంటే ఈ మధ్య కరెక్ట్ జిమ్ చేస్తలేడు వాడు ఈ మధ్య అడుగుతాడు ఈ మధ్య పిఏగా ఎట్లా చేస్తాడు మరి డ్యూటీ చేయాలి కదా అది కూడా అవునవును ఈ మధ్య వెళ్ళేసి వస్తున్నాడు ఈ అక్క కూడా అర్థం చేసుకుంటదని కాలేజ్ టైమ్స్ కాలేజ్ కి వెళ్తాడు ఈ అక్క కాల్ చేసి అక్క దగ్గరికి వెళ్తాడు అంతే సాలరీ ఇస్తారా అది ఏం ఏం అడగలేదు తన తను ఫైనాన్షియల్ మేము మనకి ఒక్క రూపాయి అడగము వాడు కూడా మన దగ్గర ఒక్క రూపాయి ఏం తీసుకోడు ఏమున్నా ఇది ఇది చేస్తా ఇది తెచ్చేస్తా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆ ఇంటికి ఇస్తాడా అయితే అంటే ఇక మేము అడగాము ఇది అది అని చెప్పి వాడు ఏమైనా తినేడు అంటే వాడే వాటికి వచ్చి వేడతాడు ఇంట్లో అట్లా వాళ్ళ మదరు మీరందరూ కలిసి ఉంటారు కలిసి ఉంటాము మీ ఫాదర్ ఏం చేస్తారు రైల్వేలో చేస్తాడు తన గురించి అయితే బ్యాడ్ గా బయటికి రావడం అనేది దానికోసం నేను ఒకసారి మీతో మాట్లాడితే క్లారిటీ వస్తుంది మిమ్మల్ని అసలు ఏం జరిగిందో చెప్పండి మీకు కొంతవరకన్నా తెలుస్తుంది కదా ఇప్పుడు తనంత దాకా బాగా తెలియకపోయినా కూడా తను చెప్పింది మీరు చెప్తున్నారు తప్పించి మీరు స్వయంగా ఏది చూడలేదు బట్ తనకైతే పర్ఫెక్ట్ గా ఏది చూసాడో అది చెప్పగలుగుతాడు కదా అని అడిగాను బట్ తన కండిషన్ అంత బాగలేదు అని అంటున్నారు కదా మీరు ఈ లోకల్ మీడియాస్ ఒకటే అండి కొంచెం కనుక్కొని వెరిఫికేషన్ చేసి బ్లేమ్ చేయండి బ్లేమ్ చేసి బతుకున్న మనిషిని చంపడం అది కూడా కరెక్ట్ కాదు కదా అలా ఫ్యామిలీ ఇప్పుడు మేము ఎట్లుంటున్నాం మాకు తెలుసు మా కళ్ళు కూడా తిరిగేటోడు బెడ్ పైన వాడు ఉంటాం మాకు ఎట్లా ఉంటుందో చెప్పండి వాడు ఇప్పుడు యంగ్ ఏజ్డ్ ఇప్పుడు ఏమున్నప్పుడు ఒక ఏజ్డ్ లాగా చూసుకుంటున్నాం తనకి ఏమున్న బెడ్ కాడికి వెళ్ళి సో మాకు ఆయనకి ఇచ్చుకుంటా మాకు ఏడుపు వస్తుంది అరే వీడు అందరిని చూసుకునేటోడు ఇప్పుడు వానికి మేము నీళ్ళు దా నీళ్ళు బాటిల్ లేపలేకపోతున్నాడు ఏమున్నట్లా ఆడ టాబ్లెట్స్ కూడా ఆడేస్తాం నీళ్ళు వేసుకుంటాడు అని అట్ల అయిపోయిందని పరిస్థితి లోకల్ మీడియా ఉట్టి అప్పుడని బ్లేమ్ చేస్తున్నారు తనకి ఇప్పుడు తనకు జాబ్ వచ్చాడు ఇప్పుడు జాబ్ కూడా పోయినట్టే కదా ఇప్పుడు అది ఉంది ఒక ఒకటే దిక్కు తనకి ఇప్పుడు మేము ఏంటంటే ప్రైవేట్ వాడు ఎన్నో ట్రై చేసుకుంటా ట్రై చేసుకుంటా లాస్ట్కి ఇది సెట్ అయింది అనుకున్న టైంకి ఇది కూడా పట్టండి ఎంతైనా గవర్నమెంట్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ అది దాని ఇదే వేరే ఉంటది కానీ ఎందుకు గవర్నమెంట్ జాబ్ వచ్చేవాడు మంచిగా ఇట్లా ఉండేదానికి ఎందుకు అనవసరంగా మళ్ళీ జాబ్ ఇంకా ఉంటే వన్ మంత్ అక్క వాళ్ళతో ఉండొచ్చు కదా అన్నట్టు ఉన్నాడు అక్క వాళ్ళు కూడా మంచి ఉంటారు ఫ్రెండ్స్ లాగా ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళినందుకు బయట కూడా ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఏంటంటే ఇంట్లోనే ఉండేవాడు ఇది కూడా నార్మల్ గా సరేలే టైం అన్నట్టు వచ్చారు కానీ టూ మంత్స్ అవుతుంది అంతే ఇది అంత ముందుకెళ్ళి కూడా నార్మల్ ఇంట్లోనే కాలేజ్ జిమ్ ఇల్లు అంతే బయట ఎవరితో కలిసిడు ఉండడు తిరుగుడు ఉండదు మన ప్రపంచం ఇల్లు కాలేజ్ జిమ్ కుక్కలు వాళ్ళ ఇష్టంతో పెంచుకున్న కుక్కలు అవి రెండు చాలా పెద్దది ఉంది అక్కడ మరి ఉంటున్నాయి బాగా అటాచ్మెంట్ ఉంటది కదా కుక్కలతో అది సగంగా ఫుడ్ తను పెడితే తింటదేమో మామూలుగా తనే పెడతాడు ఫుడ్ అదే చెల్లె వాళ్ళు వండేస్తాడు తను వచ్చి పెట్టేసుకుంటాడు ఫుడ్ పెట్టి

మీ తమ్ముడు కోలుకున్న వరకు మీరు రాండిడికి అంటే అని చెప్పి మమ్మల్ని పట్టుకుంటారు మాకు ఇప్పుడు పోలీసుల నుండి కాల్ రాలేదు ఇలాంటి వెరిఫికేషన్ కూడా జరగలేదు అదే అంటున్నాను పోలీస్ ఎంక్వైరీలో ఎలా ఎలా ఏది వాళ్ళు అసలు మొత్తం డౌట్ లేదు మేము కూడా ఇక పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా అన్నట్టు మేము కూడా వదిలేసాం బయట లోకల్ మీద ఎంత వేసుకొని మనకు వచ్చి వాళ్ళకి టీఆర్ రేటింగ్ కావాలి అటాచ్మెంట్ ఉన్నట్టుంది అటాచ్మెంట్ అంటే తను ఏందంటే పార్టీకి ఎలా ఉండేవాడు మాకు తెలుసండి ఇప్పుడు బెడ్ మీద వాడుకోవడం ఇప్పుడు లైఫ్ అసలు ఊహించలేదు మేము చాలా సైలెంట్ ఉంటాడా సైలెంట్ ఉంటాడు ఎవరి జోలికి జోలికి వెళ్ళిపోంటే వెళ్ళిపోతాడు నెక్స్ట్ మంత్ ఈ శివరాత్రికి సిక్స్త్ కి టెంపుల్ కి అని చెప్పాడు ఆయన ఏడు ప్లాన్ చేసుకున్నారు అంటే ఎవరి ఇయర్ వెళ్తాను ఈ బాబా తెచ్చినప్పటికీ వెళ్తలేము ఈ ఇయర్ వెళ్దాము తోని అని అన్నాడు సరే వెళ్దామా అని అప్పటికి అయిపోయింది ఏం కాదులే వరి అవ్వకండి త్వరగా కోలుకోవాలని కోరుకుందాము అండి ఓకే